పాదములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభుతో పర్వతములకు నాగులు అని తన నోగా
వందనాలు. అందరూ కూర్చోండి. అనౌన్స్మెంట్స్, ఎవరికి వాళ్ళ వాక్యం అర్థమైంది? ఏమర్థమైంది? ఏమర్థమైంది ఆదిక్య చెప్పు, నీకు అర్థమైందా? ఎవరికి అర్థమైంది? జాస్మిన్, ఇస్రాయేలీ ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు ఏమిచ్చారు? మన్నా ఇచ్చారు. మన్న వచ్చి ఒళ్ళో పడలేదు. వాళ్ళు పొద్దున్నే లెగిసి వెళ్ళి ఎక్కడ పడిందో అక్కడికి వెళ్ళి ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసము ఎంత కావాలో అంత తీసుకొని వచ్చుకున్నారు. మనకు కూడా పొద్దున్నే నిద్రలేవగానే దేవుని వాక్యం మైండ్లోకి వచ్చేది. మనం కూడా లేచి మోకరించి బైబిల్ చదువుకొని వాక్యం చదువుకుంటే దేవుని వాక్యం మన్నాగా ఉంటుంది కదా. మన్నా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నదని వాక్యం చెప్పారు కదా. అలా అదేవిధంగా మళ్ళీ వాటర్ గురించి చెప్పారు. ఏం చెప్పారు? నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు చెప్పిందే, ఇప్పుడు చెప్పినే అడుగుతున్నా నేను. దేవుని స్వరమునకు కదా. ప్రకటన గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథంలో ఎవరు దేవుని దేవుని స్వరము విన్నా ఏమన్నారంటే, విస్తారమైన జలముల స్వర ధ్వని వలె ఉన్నది దేవుని స్వరము అని వర్ణించారు దేవుని స్వరాన్ని. కాబట్టి నీరు అనేది దేవుని స్వరముకు సాదృశ్యంగా ఉంది. బండ నుంచి వచ్చినాయి కదా నీరు, అది యేసుక్రీస్తుకి సాదృశ్యం, అంటే దేవుని యొక్క స్వరం. ఇంకా మూడోది ఏం చెప్పారు? ఆరాధించడం దేవుని. ప్రతి జీవి, ప్రతి ప్రాణము కోరుకునేది ఎవరినో ఒకరిని ఆరాధించాలి. ఆరాధించడం అంటే ట్రాన్స్లేషన్లు అడగలేదు. ఆరాధించడం అంటే కోరుకోవటం, సమయం గడపడం, నిత్యము మైండ్లో, మనసులో, హృదయంలో ధ్యానించటం. మీరు ఎవరి గురించి ధ్యానిస్తున్నారో, ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, దేనితో సమయం గడుపుతున్నారో అది ఆరాధన అంటే. కోరుకోవటం, స్వరము వినాలని కోరుకోవటం, సమయం గడపాలని కోరుకోవటం, వాళ్ళు చెప్పింది చేయటం కదా, వాళ్ళకి ఇష్టమైనట్టు ఉండటం, అది దేవుణ్ణి ఆరాధించటం. ఈ మూడు మనకే అవసరం మన జీవితంలో. సరే, మళ్ళీ వచ్చే వారం అడుగుతాను. ఇంతకీ మీరు ఏం నేర్చుకున్నారో, మరి మనకి దేవుని వాక్యం అనుదినము మన్నా ఎప్పుడు కావాలో, స్వరము దేవుని స్వరం వినడం ఎందులో కావాలో, వారు ఎడారిలో ఉన్నారు. ఇంకా పాస్టర్ గారు ఏం చెప్పారు? ఎడారిలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సంతోషంగా అబ్బా నాకు అన్నీ మంచి జరుగుతున్నాయి అనరు. కంప్లైనింగ్ అనేది ఎవరు సంతోషంగా చేయరు. ఏమని? అబ్బా నాకు తలనొప్పిగా ఉందంటారా? అబ్బా నాకు తలనొప్పి వచ్చిందంటారా? అలా పాస్టర్ గారు వేరేగా చెప్పారు ఇంతాక కదా. కాబట్టి ఆ సమయాల్లో దేవుని స్తుతించడమే మన నుంచి దేవుని కోరుకునే ఆరాధన అది. సరే, ఈ వీక్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి కదా, బాగా వినండి అనౌన్స్మెంట్లు. తర్వాత మళ్ళీ మళ్ళీ అక్క మాకు తెలియదక్క, వినలేదక్క, చెప్పలేదక్క అనే ప్రశ్నలు వేయొద్దు. సరే, డైలీ యాక్టివిటీస్ ఆఫ్ చర్చ్లో ఏ మార్పు లేదు. మండే బ్యాప్టిజం క్లాసులకి ఇంకో ఒక వీక్ ఉంది. బ్యాప్టిజం క్లాసులకి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. రేపు ఫ్రైడే 5 to 6 ఉంది. తర్వాత రేపు మండే. ట్యూస్డే మార్నింగ్ ప్రేయర్స్ 8:30 to 10:30 ఉన్నాయి. తర్వాత ట్యూస్డే నుంచి లాస్ట్ వీక్ కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్స్, 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్ చర్చ్లో స్టార్ట్ అవుతాయి. ఎన్నింటికి స్టార్ట్ అవుతాయి? వెరీ గుడ్. ట్యూస్డే 6 to 8. వెన్స్డే కూడా మళ్ళీ సేమ్ కంటిన్యూ 6 to 8. థర్స్డే మార్నింగ్ 8:30 to 5 ప్రేయర్ మ్యారథాన్, 5 to 6 గ్యాప్, అగైన్ మళ్ళీ 6 to 8 ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఫ్రైడే మాత్రం 4 to 6 ఫాస్టింగ్ ఎండ్ చేస్తాము. కమ్యూనియన్ తీసుకొని ఫ్రైడే 4 to 6 తర్వాత మీ సెల్స్ గ్రూప్స్ మీకు ఉంటాయి. తర్వాత సాటర్డే బ్యాప్టిజమ్స్ తీసుకునే వాళ్ళకి బ్యాప్టిజమ్స్ ఉంటాయి. సండే బాగా వినండి, సండే, నెక్స్ట్ సండే, ఫస్ట్ సండే కంబైన్ సర్వీస్ మన చర్చ్ ఎన్నింటికి, కానీ ఈ సండే 11 ఉండదు. ఈ సండే చర్చ్ ఎక్కడ జరుగుతుంది అంటే, ఇంటూరిస్ట్ దగ్గర ఫెస్టివల్ ఆఫ్ నేషన్స్ జరిగినాయి కదా మనకి, ఇంటూరిస్ట్ ఆపోజిట్ పత్రియోతి చెస్కయా, ఆ బిల్డింగ్లో అక్కడే అదే హాల్లో జరుగుతుంది. కానీ టైం మాత్రం మార్నింగ్ 11 కాదు. సంతోషం, సాయంత్రం జరుగుతుంది 4 PM. పొద్దున్న మంచిగా నిద్రపోవచ్చు,
నాలుగింటికి చక్కగా లేట్ అవ్వకుండా రండి. 4 o'clock ఈవినింగ్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రాని వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ 11 కల్లా వస్తారేమో. కంబైన్డ్ సర్వీస్ కమ్యూనియన్ ఉంటుంది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సండే ఎన్నింటికి చర్చ్? 4 p.m. ఎక్కడ? ఓకే, ఇంటూరిస్ట్ దగ్గర, తెలియని వాళ్ళకి, ఓకేనా? ఫెస్టివల్ ఆఫ్ నేషన్స్ జరిగిన దగ్గర. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేవు కదా? లేచి నిలబడితే ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. స్తోత్రములు ప్రభ, ఆశ్రకరుడ, వందనములు. ఇక్కడ చేసిన మా అందరిని బట్టి నాయన నీకు వందనములు చెల్లిస్తున్నాము. మీ వాక్యమును బట్టి వందనములు నాయన. ఈ వస్తున్న వారం అంతట్లో కూడా ప్రభ, మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మా అడుగు జాడల్ని నాయన నీ మార్గంలో నడిపించండి. మా ఆలోచనలకు తలంపులకు నీ కాపుదల కంచెను వేయమని అడుగుచున్నాను. నీ వెలుగును నాయన మా మీద ప్రకాశింప చేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభ, ఇప్పటి వరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనములు నాయన. ఎక్కడ ఏ విషయంలో మేము గ్రహించలేక తండ్రి నాయన, అయ్యా ప్రభ తండ్రి మీ మీద తండ్రి నాయన విసిగి ఉన్నామో ప్రభ, వాటన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించి నాయన మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మిమ్మల్ని ఘనపరిచే జ్ఞానమును తెలివిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. వివేచన గల ఆత్మతో ప్రభ మా అందరిని అభిషేకించమని అడుగుచు. లోతైన అనుభవమును ప్రార్థన ఆత్మతో అభిషేకించండి. వాక్యానుసారమైన జీవితమును దయచేయమని అడుగుచు. యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. హ్యాపీ వీకెండ్.